శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. ఈ ఎన్నికల సంకరావం కి ఒక రకంగా ఇది నాంది అని చెప్పని అనుకోవచ్చు. ఏదైతే రాష్ట్రానికి మళ్ళీ జగనే ఎందుకు కావాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే 24వ తారీఖున మనం గత నెల ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని ప్రకటించారో దానికి లాంచ్ ప్రోగ్రామ్ గా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో యాస్ సూన్ యాస్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం పూర్తయిన వెంటనే ఈ వైఏపీ నీట్ జగన్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి ఓపెనింగ్ సెరమనీగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. మరో 6 నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్నటువంటి తరుణంలో డెఫినెట్గా ఒక ఎన్నికల సంకరావంగా కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా 5 రాష్ట్రాలకి ఇస్తున్నటువంటి తరుణంలో సో ముందస్తు ఎన్నికలు అనేటువంటి దానికి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రంలో కానీ ఎక్కడ అవకాశాలు లేవు. యాజ్ పర్ షెడ్యూల్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో 6 నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక ఎన్నికల సంకరావంగా మీరు దీన్ని చూడొచ్చు. ముందే మంచి హుషారుగా ఉన్నట్టున్నారు వైసీపీ కార్డు అంతా. చంద్రబాబు జైల్లో ఉన్నాడు, వైసీపీ సామ్రాజ్యం. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే మాకెందుకండి హుషారు? అది పార్టీ నాయకులకు హుషారు. ఒక పక్క బాలకృష్ణ హుషారు పడతా ఉన్నాడు, ఒక పక్క లోకేష్ హుషారు పడతా ఉన్నాడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ హుషారు పడుతున్నాడు. సో దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మాకెందుకు హుషారు? మాకేం అవసరం లేదండి. అసలు మా కాళ్ళతో వీళ్ళతో ఏం పని లేదు. మా పని మేము ఏం చేసుకుంటాం, మేం రాష్ట్రానికి చేసామో ప్రజలకు ఏం చేసాం అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి అభిప్రాయం. ఖచ్చితంగా వైనాట్ 175 అనే దానికి రీచ్ అవుతాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చెప్పారో దానికి కరెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. మంచి పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పుకోవడానికి మంత్రి చెప్తున్నారు.